తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి కొంతమంది కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అంటే పార్టీ అధినేత చంద్రబాబు గారితో సహా చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో ఉన్న కింది క్రింది స్థాయి నేతలకు సైతం నచ్చట్లేదంట ఈ ఈ ఈ నేపథ్యంలోనే వాళ్ళే కొన్ని విమర్శలు చేస్తున్నారని అంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి జపం చేస్తూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అదే నేపథ్యంలో ఆ విధానాన్ని పార్టీలో ఉన్న క్రింది స్థాయి నేతలు సైతం అంటే క్రింది స్థాయి శ్రేణులు కార్యకర్తల స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సరైనదిగా అనిపించట్లేదు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఒక ముఖ్యమంత్రి హోదాలో విమర్శ ఎందుకంటే తప్పులు చేసినప్పుడు తప్పేం లేదు కానీ ప్రతి విషయాన్ని విమర్శించడం అనేది గ్రామ స్థాయిలో వ్యతిరేకత టీడీపీకే వస్తుంది తప్ప ఆ విమర్శల వలన వైసీపీకి రావట్లేదు అనేది కొంతమంది తెర మీద తీసుకొస్తున్నారంటే ఎందుకంటే చంద్రబాబు గారు ఎన్ని విమర్శలు చేస్తున్నా అది వైసీపీ ప్రభుత్వానికి కలిసి వస్తుంది తప్ప ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు ఆయనకి పరిపాలన చేత కావడం లేదు అదే చంద్రబాబు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికి ఎంతో అభివృద్ధి జరిగిపోయి ఉండేది ఆంధ్రప్రదేశ్లో అని చంద్రబాబు గారు పదే 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 చెప్పడం అది ప్రజలకు బోరు కొట్టేస్తుంది దయచేసి అటువంటి వ్యాఖ్యలు మానుకుంటే బెటర్ అనే సలహాలు కూడా ఇస్తున్నారంట కొంతమంది క్రింది స్థాయి శ్రేణులు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు టీడీపీకి జనాలు పట్టం కట్టారు ఎందుకంటే అప్పుడు అనుభవం నాయకుడు కావాలి కొత్త రాజధాని ఏర్పాటు చేయాలి కొత్త రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడు ఒక బేబీ లాగా ఉంది పరిస్థితి రాష్ట్రం అర్ధాంతరంగా విడదీసేసారు అన్ని సమకూర్చుకోవాలంటే సీనియర్ నాయకుడు ఉండాలని చెప్పి చంద్రబాబు గారికి పట్టం కడితే ఆయన ఏదో చేస్తారంటే ఆయన ఏదో ఒక బూచిని చూపించే సింగపూర్ అని గ్రాఫిక్స్ చూపించే ఇంకో ఐదేళ్ల అధికారం కోసం ప్లాన్ వేసారే తప్ప ఏమీ ఒరగబెట్టింది లేదు ఐదేళ్లలో అనేది ప్రజలు గ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పక్కన పెట్టి ఒక్క ఛాన్స్ ఇస్తే నేను చేసి చూపిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ప్రజలు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పదే పదే అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట ఎందుకంటే ప్రతిపక్ష చాలా విమర్శలకు అందకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టే అంత రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అని ఎందుకంటే ఎంత లోటు బడ్జెట్ అయినా కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఆయన ఇవ్వాలనుకున్నది ఇస్తానని హామీ ఇచ్చింది అనుకున్న టైంకి ఇచ్చి తీరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇటువంటి నేపథ్యంలో అంటే ప్రతి విషయంలోనూ పారదర్శకతకు పెద్దపేట వేస్తూ ముందుకు వెళ్తున్న తీరుతో వైసీపీ ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతూ వస్తుంది ప్రజల ప్రశంసలు కూడా అందుకుంటూ వస్తున్న వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు గారి విమర్శలు చేయడం టీడీపీపై ప్రజలకు చులకన భావం ఏర్పడుతుందే తప్ప కలిసి వచ్చేది ఏమీ లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అందుకే క్రింది స్థాయి నాయకులు సైతం ఈ ఈ విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించి చంద్రబాబు గారికి ఒక్కొక్క సమయంలో హితబోధ చేస్తున్నారంట దయచేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారి జపం మానిస్తే బెటరు లేదంటే పార్టీకి ఉన్నపరువుగా అస్తా పోతుంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అయిందంట గ్రామస్థాయి నాయకుల మధ్యలో మరి ఈ మార్పు కోరుకుంటున్నారు నేతలందరూ కూడా చంద్రబాబు గారి నుంచి ఆ మార్పు వస్తుందో లేదో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి